ఆచార్యసిని మాతో మెగాస్టార్ చిరంజీవి గారు ఊహించని విధంగా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఆ సినిమా దాదాపు 70 కోట్ల పైగా నష్టాలను మిగిల్చింది. ఒక విధంగా మెగాస్టార్ గారి కెరీర్లోనే అత్యంత ఎక్కువ నష్టాలను కలిగించిన సినిమాగా ఆచార్య దారుమైన రికార్డును సొంతం చేసుకుంది. ఇక సినిమా ద్వారా నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్స్కు మెగాస్టార్ గారు సెటిల్మెంట్స్ చేసినట్లు సమాచారం. ఇక ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద సరైన రివెంజ్ తీసుకోవాలి అని తదుపరి సినిమాలతో మెగాస్టార్ గారు సిద్ధమవుతున్నారు. తమిళ టాలెంటెడ్ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న గాడ్ ఫాదర్ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా మలయాళం హిట్ మూవీ లూసిఫర్కు రీమేక్గా కాబోతోంది. ఈ సినిమాను దర్శకుడు మోహన్ రాజా మెగాస్టార్ చిరంజీవి గారు స్టార్ ఇమేజ్కు తగ్గట్టుగా డిఫరెంట్గా తెరపైకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. ఒక విధంగా ఆచార్య సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారు తదుపరి సినిమాల మార్కెట్పై ప్రభావం పడుతుంది అని అందరూ అనుకున్నారు. కానీ మెగాస్టార్ ఇమేజ్ ఏమాత్రం తగ్గలేదు అని ఇటీవల గాడ్ ఫాదర్కు వచ్చిన ఒక ఆఫర్ ద్వారా అర్థమవుతోంది. గాడ్ ఫాదర్ సినిమా హిందీ డబ్బింగ్ హక్కులు భారీ ధరకు అమ్ముడైనట్లు సమాచారం. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ కూడా ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తూ ఉండడంతో హిందీ మార్కెట్లో మంచి డిమాండ్ ఏర్పడింది. ఇక రీసెంట్గా అందిన సమాచారం ప్రకారం ఈ సినిమా హిందీ డిజిటల్ శాటిలైట్ హక్కుల రూపంలో దాదాపు 45 కోట్లకు అమ్ముడైనట్లు సమాచారం. విడుదలకు ముందే సినిమా స్థాయిలో బిజినెస్ చేసింది అంటే తప్పకుండా బాక్సాఫీస్ వద్ద సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని అభిమానులు కూడా చర్చించుకుంటూ ఉన్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పనులు దాదాపు తుది దశకు చేరుకున్నాయి. ప్రస్తుతం దర్శకుడు మోహన్ రాజా పోస్ట్ ప్రొడక్షన్ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అనుకుంటూ ఉన్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ టీజర్ను కూడా త్వరలోనే విడుదల చేయాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సినిమా సెట్స్పైకి వచ్చి చాలా కాలమైంది కాబట్టి అభిమానులకు మంచి కిక్ ఇచ్చే టీజర్ వదలాలి అని చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.